ఏంటి బాయ్స్, రెడీ ఫర్ ద ట్రిప్? నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తా. అరే ఆ మిథున్ వాడు వాడు రాడు, ఆ శ్రీరామ్ గారిని రానివాడు అంట. వాడేంటి బాలగావ్ అనుకుంటున్నాడా? ఎందుకంట? ఏమరా బాబు, నువ్వే వచ్చాడు. అరే పదండి పదండి, లేట్ అయిపోతుంది. స్నాక్స్ రెడీయా? నేను శ్రీరామ్ రావట్లేదు. బట్ వై? నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. నెక్స్ట్ వీక్ కదా, పిచ్చలైట్. నెక్స్ట్ మండే అసైన్మెంట్ డ్యూ ఉంది, సబ్మిట్ చేయాలి. అగైన్ పిచ్చలైట్. మండే కదా సబ్మిషన్, సండే ఈవినింగ్ వచ్చేస్తాం. దానికేంటి? అయినా ఇట్స్ వీకెండ్ మ్యాన్, ఫ్రైడేయో ఇలాంటి డిస్కస్ చేయడం మా పాపం. మరి పుణ్యం ఏంటో? ఏముంది, అన్ని మర్చిపోయి వీకెండ్ ఎంజాయ్ చేయడం. మీకేముంది, జాబ్లు ఉన్నాయి కదా, ఎన్నైనా అంటారు. అయినా రోడ్ల మీద వెళ్ళాడికి ఏం తెలుస్తుంది, రోడ్లు వేసేవాడు నొప్పి. ఏంట్రా వింటున్నా, మనం ఓవర్ చేస్తున్నారు? మేము చదవలేదా? మాస్టర్స్ కంప్లీట్ చేయలేదా? చేశారు, లక్కీగా జాబులు కొట్టేశారు. ఇప్పుడు ఇంకేం టెన్షన్స్ ఉంటాయి, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి మ్యాటర్ అర్థం కావట్లేదురా. జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయి అంటున్నారా? అరే టెన్త్లో నాన్న జస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోరా, లైఫ్ సెట్ అయిపోద్ది అంటాడు. ఇంటర్లో రిలీజ్ కామారా, మనతో బ్లఫ్ అయ్యండి. రెండేళ్ళు ఆ కార్పొరేట్ గారు పెట్టి టార్చర్ భరించరా, లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ అని మమ్మీ చెప్తుంది. ఇంజనీరింగ్ వస్తే కానీ అసలు దీని అర్థం కాదు. ఇంకా మిడిల్ వాళ్ళకి అయితే దన్నం రావు. అలానే జస్ట్ అమెరికాకి వెళ్ళి ఒక యూనివర్సిటీలో చేరండి రా, మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే అని చెప్తే నమ్మి మళ్ళీ వచ్చి హౌలేగాలం కాలేదారా, దూర దిగిపోవట్లేదారా మీకు మాస్టర్స్లో? అది అయ్యాక జాబ్ వస్తే కూడా అంతేరా. స్టూడెంట్ లైఫ్లో నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ ఉంటుంది. ఇక్కడ అలాగదు, ప్రతిరోజు టెన్షనే, ఎక్కడ ఎవడో చేయి బొక్క పెడతాడో అని. మీరు మా వీకెండ్ జీవితాలు చూసి మోసపోతుంటున్నారు. కరెక్టే, ఫ్రైడే ఈవినింగ్ మాకేదో వీక్ మొత్తం ఛార్జింగ్ పెట్టినట్టు 100% బ్యాటరీతో ఉంటాం. కానీ అది రాబోయే సాటర్డే సండే ఇచ్చే కిక్ వల్ల వచ్చింది. అదేంటో, అప్పటి నుంచి లైఫ్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయిపోతూ ఉంటుంది. మా బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అవుతూ వస్తుంది, సండే ఈవినింగ్కి లో బ్యాటరీస్ అని వచ్చేస్తుంది. ఇంకా ఆ మాటలు విన్నాక రేపు మండేరా హారర్ సినిమా స్టార్ట్ అయిపోద్ది. ఒక్కసారిగా రాబోయే 5 రోజులు కళ్ళ ముందర కనిపిస్తాయి, అప్పుడే ఛార్జింగ్ 0% అయిపోద్ది. అప్పుడు స్టార్ట్ అవుద్ది మండే. ఎంతో కష్టపడి లేచాక జీవితం అంతా స్లో మోషన్ అని నడుస్తూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళగానే వేల ఈమెయిల్లు, బాస్ నుంచి వింత చూపులు, రకరకాల మీటింగ్లు, నిద్ర నుంచి తప్పించుకోవడం, ఇంకేమైనా హాట్ డెడ్లైన్ ఉందనుకో సరే సరే హాట్ ఇటు పరిగెట్టాలి. ఇదంతా స్మూత్గా వెళ్తేనే, ఏమైనా ఇష్యూ వచ్చిందంటే అంతే. ఇంకా ఇదంతా అయ్యాక రియలైజ్ అయ్యేది వీక్లో జస్ట్ సింగిల్ డే అయిందని. ఆ తర్వాత ఏమైందన్నా? తర్వాత ఏం జరుగుతుంది? ఒక 4 రోజులు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వీకెండ్ వస్తుంది. చూడు తమ్ముడు, స్టూడెంట్ లైఫ్లో ఫోకస్ కూడా ఉండడం తప్పలేదు, కానీ ఆ ఫోకస్ పేరుతో వీకెండ్స్ ఎంజాయ్ చేయకపోవడం, మీ ఫ్రెండ్స్ని వీకెండ్స్ ఎంజాయ్ చేయనివ్వకపోవడం నేరం. క్షమించిన నేరం. ఓకే, నువ్వు కూడా మాలో వీక్డే స్వయం కృషి చేయి. వీకెండ్స్ తెలుసా చెయ్యి. ఎంతైనా ఒక జీవితం వెలుగు నింపితే ఆనందం వేరు. అంతేరా, అయిపోయిందా? గొప్ప మెసేజ్ ఇచ్చావులే మరి, మేము రా. ఇంత చెప్పినా వీళ్ళు ఓవర్ యాక్షన్ అంటరా? పద మనం వెళ్దాం. చాలా తప్పురా, పద ఆగండి, మేము వస్తాం. రే నువ్వు కూడా ఎంటరా, వాళ్ళు చెప్పింది విని. మేము వస్తాం కానీ ఒక కండిషన్. ఏంటది? ఇప్పుడు మీరు చెప్పేది మేము వింటున్నాం కాబట్టి నెక్స్ట్ 7 డేస్ మేము చెప్పేది మీరు వినాలి. ఇదేదో బాగుంది. వీళ్ళు మనతో ఏం చేస్తారులేరా? సరే రా, డన్, వెళ్దాం. మరి స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేదిరా, రోజు మొత్తం తిరుగుతూనే ఉండేవాళ్ళం. అడ్డదిడ్డంగా తిన్నా ప్రశాంతంగా షేప్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు సావురా బాబు, రోజు జిమ్కి వెళ్ళకపోతే ఆఫీస్లో కూర్చొని మరీ గుండ్రంగా అవుతాం. ఈ బక్కోడు చూడు, వీడు ఉద్యోగం లేదని ఇలాగే ఉంటాడు. అయిపోయింది నవ్వడం. మీరు నవ్వడైపోతే మనం సినిమాకి స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో సినిమా చూడడానికి ఎక్కడికి వెళ్ళాం ఇక్కడ? చా చూసే థియేటర్లో 10:30 షో ఇవ్వాలా జోకా? నిన్నేం జరిగిందో అప్పుడే మర్చిపోయారా?
రేపు పొద్దున్న మీటింగ్ ఉంది, జిమ్ కూడా వెళ్ళాలి. రేపు తొందరగా ప్లాన్ చేద్దాం. మా పొద్దున్న క్లాస్ లేదు, ఈవినింగ్ ఉంది, సో కుదరదు. లేవండి మరి. కుదరదు. వాళ్ళకు రూల్ మనకి ఓ రూల్ పెట్టమన డాన్స్ తప్పు కాదా. తప్పు తప్పే పెద్ద తప్పే, తప్పు తప్పే సొంత తప్పే, తప్పు తప్పే తప్పే తప్పు తప్పే. అబ్బే ఈ గొర్రెలు చూసే బదులు ఎడమే బెటర్, పద అలా రండి దారికి. ఏంటి ఇద్దరు నిద్రమాలు వేసుకొని వచ్చినారు? ఆఫీస్లో వరుస పెట్టి మీటింగ్లు, మీకు ఏం తెలుస్తే మా జాబ్ చేసే వాళ్ళు కష్టాలు. నిద్ర ఆపుకోవడానికి ఎలాంటి పనులు చేయాల్సి వస్తుంది తెలుసా? బూస్ట్ తాగడం తప్ప ఏ చెడ్డ అలవాటు లేదు. నేను కాఫీ తాగాల్సి వచ్చిందిరా. ఆపండి, ఫ్రైడే వస్తే చాలు కేసులు కేసులు బీర్ తాగుతారు, కాఫీ కింద బిల్డప్ప. అంటే బీర్ హెల్త్ డ్రింక్ కదరా. ఆహా మీకు నచ్చితే ఏదైనా హెల్త్ డ్రింకే. సరే కానీ డిన్నర్కి ఏం చేసుకుందాం? ఇవాళ ఓపిక లేదురా, ఇవాళ బయటకే తిందాం రా బాబు. అయ్యో మేము మీ అంత రిచ్ కాదండి, ఏదో స్టూడెంట్స్ బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ చిల్లర సంపాదించేవాళ్ళు. ఇలా రోజు బయట డిన్నర్లు అంటే మా వల్ల కాదు. ఒరే మీరు పంచులు వేసిన స్పర్శ తెలిసే పొజిషన్లో మేము లేం రా, ఇవాళకి మేము కట్టేస్తాండి. ఆహా ఎలా కనిపిస్తున్నావు? మీరు మీ చేత్తో వెజిటేబుల్స్ కట్ చేయాల్సిందే, మేము కుక్ చేయాల్సిందే. ఏంట్రా మొండిగా చేస్తారు, చెప్తున్నా కుదరదని. ఏంటి కాంట్రాక్ట్ సంగతి మర్చిపోయారా? శ్రీరామ్ వీళ్ళకి సాంగ్ డాన్స్ గుర్తు చేయలేము. వేరా వద్దు, అవి కట్ చేయండి. మేనేజర్ పిలిచి క్లాస్ పీకాడు. లాస్ట్ మంత్ 2 deadlines మిస్ అయ్యాం, అదేదో నా తప్పే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అసలే నెక్స్ట్ మంత్ లేవ్స్ కూడా ఉంటాయి, ఏమవుతుంది ఏంటో. ఏమవ్వలేరా, డోంట్ వరీ, అంతా బాగానే అవద్దు. రేపు లీవ్ పెట్టండి, మెరూన్ 5 కాన్సర్ట్ ఉంది, మీరే తీసుకెళ్ళాలి. వీకెండ్స్లో వెళ్ళారా కుదిరేది? మీలా ఎప్పుడు పడితే అప్పుడు బంకులు పెట్టి వెళ్ళలేము తెలుసుగా. సరే ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం, వెళ్ళు. ఆహా కాంట్రాక్ట్ రోజు గుర్తు చేయాలా మీకు? అరే శ్రీరామ్ రారా డాన్స్ చేద్దాం. అరే అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? కాస్త బ్రెయిన్ న్యూట్రల్గా మాట్లాడే ముందు అంత కోపం ఎందుకు? ఏదో క్యాజువల్గా అన్నా. మాకు 100 టెన్షన్లు ఉంటాయి, ఎప్పుడు మీకు ఎలా అంటే ఎలా? అదేదో మీకే టెన్షన్స్ ఉన్నట్టు మాట్లాడతారేంటి, మాకు కూడా ఉంటాయి కదా. మీవి టెన్షన్సా? ఒకరోజు ఆఫీస్లో పని చేయాలి సార్, టెన్షన్ అంటే ఏంటో. అయినా ఇప్పుడు ఏంటి, మీ స్టూడెంట్స్ మీవే కష్టాలు. ఓకే మీరు మాతో ఏం తిరగక్కర్లేదు, మీ సావేదో మీరు సావండి, అట్లీస్ట్ మాకు మనశ్శాంతి అయినా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడాలో తెలియదురా మీకు? హే బ్రో. హే ఎవడరా నువ్వు? నాలోనే ఉన్నావు. నీలా ఏంటి? నువ్వే నేను, నేనే నువ్వు. ఓ ఈ మధ్యన సినిమాలో వెబ్ సిరీస్లో కూడా అంతరాత్మలు వచ్చేస్తాయా? నేను నీ అంతరాత్మని కాదు, నీ స్టూడెంట్ వర్షన్. స్టూడెంటా? ఆల్రెడీ మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఇదేం హాస్టల్ కాదు, స్టూడెంట్ వస్తూ పోతుండడానికి. బయలుదేరు. యాటిట్యూడ్ నువ్వు ఇలా మారిపోతావని తెలిసింటే అసలు నేను జాబే తెచ్చుకున్నాను కాదు. తెచ్చుకోక గాలి తిరిగేవాడువా? అయినా యాటిట్యూడ్ ఏంటి? నా లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయో తెలుసా నీకు? నాకు తెలుస్తున్నాయి, కానీ నువ్వే మర్చిపోయినట్టున్నావు. అటు చూడు. ఏం చేస్తున్నావు శివ? రేపు అసైన్మెంట్ సబ్మిషన్ ఉంటే చూస్తున్నారా? ఫ్రీజ్ డెడ్లైన్ ఎప్పుడు? ఎల్లుండే. మళ్ళీ లోన్ తీసుకోవాలి శివ, రీసెంట్ కూడా ఫండింగ్ దొరకలేదు, ఎంత ట్రై చేసినా దొరకట్లేదు, చుట్టుపోతుంది టెన్షన్తో. అరే నువ్వు చెప్పకరా బాబు, నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది, నాకు చాలా టెన్షన్గా ఉంది. సారీ. తిన్నానికి ఏమైనా ఉన్నాయా? అందరికీ ఎగ్జామ్స్ కదా, ఎవరికి కుక్ చేసే టైం లేదు. ఇందాక నేను వచ్చే దారిలో 1 hour మెగ్డీ బర్గర్ తినేసా. నిన్న ట్రైస్ ఉన్నట్టుంది, నువ్వు పిక్ చేసుకుని తిన్నా. సరే హలో నాన్న, ఏం చేస్తున్నావురా? ఎట్లా ఉన్నావు? కాస్త సమంగా తింటున్నావా? ఇక్కడ మేము ఏం చేసుకున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు, కాస్త హెల్తీగా తింటూ ఉండు. మంచి హెల్తీ ఫుడ్ తింటానమ్మా, అయినా నా గురించి వరీ ఎందుకు? ఇక్కడ లైఫ్ సూపర్ ఉంటుంది, మీరు బాగుంటే చాలు. సరే నేను తర్వాత మాట్లాడతాను. చాలా తప్పు చేశాను రా,
మన లైఫ్లో ఏ ఫేజ్లో ఉంటే ఆ ఫేజే చాలా కష్టమైన ఫేజ్ అని ఫీల్ అవుతూ ఉంటాం, కానీ మనం దాటుకుంటూ వచ్చిన ఫేజ్ని మర్చిపోవడం చాలా తప్పు. నేను తప్పు చేశాను. యుఎస్లో చాలా కష్టమైన రోజులు ఉంటాయిరా, కానీ స్టూడెంట్ లైఫే చాలా కష్టమైన ఫేజ్. అలాంటప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, కానీ నేనేమో వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చెప్పరా? అరే ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. మనం చాలా పెద్ద తప్పు చేసాం చూడ. మీరా సర్లే, నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి సారీ చెప్తాం కదా. ఇంకేమైనా ఫ్రస్ట్రేషన్స్ మిగిలాయా మీకు మా మీద తీర్చుకోవడానికి? మేమే దొరికాంగా. సారీరా, మళ్ళీ ఇదే కొత్త నాటకం? నిజంగా సారీ బే. సర్లే, వి అగ్రి, నిజంగా మీదే చాలా కష్టమైన ఫేస్. మీకు టెన్షన్స్ ఉంటాయి, వి అండర్స్టాండ్. అందరం ఒక డీల్కి వచ్చి బ్యాలెన్స్గా సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం. సో మీ తప్పు మీరు తెలుసుకున్నారు, ఇంకా మన 7 డేస్ కాంట్రాక్ట్ అవ్వలేదు కాబట్టి మేము ఏం చెప్పినా చేయడానికి రెడీ కదా. సరే, కానీ అయితే కింద వీడియోకి లైక్ బటన్ ఉందిగా, క్లిక్ చేయండి. సరే సరే, అలాగే కింద షేర్ బటన్ ఉంది కదా, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సరే, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే అరే శ్రీరామ్ అబ్బా నువ్వు డాన్స్ స్టార్ట్ చేయరా. వద్దు చేస్తున్నా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొద్ది క్లారిటీ ఇద్దామా? అది సంగతి.